బుజ్జిరెడ్డిపాలెం మండలంలో జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పర్యటించారు. తొలుత మండలంలోని జొన్నవాడ పెనుబల్లి తిప్పను పరిశీలించిన జేసీ గోడౌన్ల నిర్మాణం కోసం వవ్వేరు బ్యాంకుకు కేటాయించిన భూమిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుచ్చిపట్టణంలోని రెండవ సచివాలయంతో పాటు దామరమడుగు గ్రామంలోని సచివాలయాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కోవిడ్ వ్యాక్సినేషన్తో పాటు ఇళ్ల పట్టాలు, పెన్షన్ల పంపిణీ, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై దృష్టి సారించి అమలు చేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ హమీద్, నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు, ఆర్ఐ సునీల్, విఆర్ఓలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు బుచ్చి మండలంలో ఇన్స్పెక్షన్ చేయడం దానికి రావడం జరిగింది. ఇక్కడ మన వ్యవసాయ బ్యాంక్ సంబంధించి వాళ్ళు కోరిన డ్రైయింగ్ ప్లాట్ఫామ్ సంబంధించిన ల్యాండ్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు చుక్కల భూములు అదేవిధంగా సచివాలయం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం 2 సచివాలయంలో సిబ్బంది అందరూ బాగానే చేస్తున్నారు. వ్యాక్సినేషన్ కానీ, రైస్ కార్డు కానీ, పెన్షన్ అన్నీ కానీ అన్నీ కూడా సమయానికి వాళ్ళు అందజేస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. దాని గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది.